రెండు రోజుల క్రితం 23వ తేదీ దాచేపల్లి అంజనాపురం కాలనీలో డయేరియా లక్షణాలతో కొంతమంది ఆసుపత్రిలో చేరడం జరిగింది। మొత్తంగా గత 3 రోజులుగా 17 కేసులు డయేరియా కారణంగా ఆసుపత్రిలో ఉంటున్నారు। ఒక నలుగురు దాచేపల్లి పిఎస్సి లో ఒకరు సత్తెనపల్లి ఏరియా హాస్పిటల్ లో ఒకరు జీజీహెచ్ లో ఇతరత్ర కొంతమంది ప్రైవేట్ ఆసుపత్రిలో ఉండగా 7 మంది నయమై ఇంట్లోనే వాళ్ళ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు। ప్రభుత్వం వెంటనే స్పందించి సాక్షాత్ ముఖ్యమంత్రి గారు గౌరవ చంద్రబాబు నాయుడు గారు జిల్లా అధికారులతో మాట్లాడడం అప్రమత్తం చేయడం వెంటనే సహాయక చర్యల్లో పాల్గొనాల్సినగా కోరడం జరిగింది। అదే విధంగా వైద్య ఆరోగ్య శాఖకు కూడా తీసుకోవాల్సిన సత్వర చర్యల్ని వెంటనే తీసుకోవాల్సినగా వారు ఆదేశించడం జరిగింది। కంట్రోల్లోకి వచ్చింది। అయితే గత ఒక రెండు రోజులు 23వ తేదీ రెండు మరణాలు సంభవిస్తే వాటిని డయేరియా కారణంగా అని కొన్ని పత్రికల వార్త వచ్చింది। అది వాస్తవం కాదన్న విషయాన్ని తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాను। ఒక విద్యార్థి మార్చర్లో చదువుతూ అక్కడ ఏదో తిని ఇక్కడికి వచ్చిన తర్వాత కడుపు నొప్పి అంటే మళ్ళీ కూల్ డ్రింక్ తాగడం వల్ల ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళడం వల్ల సరైన ట్రీట్మెంట్ దొరక్క అది వాంతులతో చనిపోయిందని డయేరియాతో సంబంధం లేదది అది వాస్తవం కాదనే మీడియాలో వస్తున్న మాటలు కూడా ప్రజలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు। అదేవిధంగా క్రానిక్ కిడ్నీ డిసీజ్తో పడుతున్న ఒక 70 ఏళ్ల వ్యక్తి కూడా చిన్న వీరయ్య అనే వ్యక్తి కూడా మరణించడం జరిగింది। అది కూడా డయేరియా కారణంగా కాదు, డయేరియా కారణంగా అంజనాపురంలో ఒక మరణం కూడా సంభవించలేదు అనే విషయాన్ని అందుకని ప్రజల్లో ఎందుకంటే దీనివల్ల భయాందోళన రేకెత్తే అవకాశం ఉంది కాబట్టి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం। అయితే ఇవాళ రాజకీయ ఇబ్బంది పడకూడదని ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రయత్నాలు చేసుకుంటాం। అదేవిధంగా ప్రతి విషయంలో అప్పులు పెట్టేసి సంక్షోభం దిశగా నెట్టేసి ఇవాళ ఆరోగ్య రంగంతో సహా అన్ని శాఖలతో ఆడుకుంటూ విధ్వంసం సృష్టిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇవాళ కూడా అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేశారు। ప్రతిదాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారికి లింక్ చేసి మాట్లాడే ప్రయత్నం ఆయన దీని ద్వారా ఈ అబద్ధాల ద్వారా ప్రజల్లో భయాందోళన రేకెత్తించే ప్రయత్నం ఒకవైపు చేస్తూ రెండో వైపు తను నాయకుడిగా ఫెయిల్ అయిన నేపథ్యంలో తన పార్టీ నుంచి నాయకులందరూ బయటకు వెళ్ళిపోతున్న క్రమంలో ఇవాళ వాటి నుంచి ప్రజలు దృష్టి మరలించడం కోసం ఇటువంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారు। మిమ్మల్ని మీరు కాపాడుకోవడం కోసం మీ పార్టీని కాపాడడం కోసం మీ కుటుంబ విషయాలు మార్కెట్లోకి వచ్చి రచ్చ అవుతుంటే వాటి నుంచి మిమ్మల్ని కాపాడుకోవడం కోసం ఇవాళ మీరు ఇటువంటి అసత్య ప్రచారాలు చేసి ప్రజల దృష్టి మళ్లించి ప్రజల్లో భయాందోళన రేకించడం సరైన విషయం కాదు। ఈ ప్రభుత్వం స్పందిస్తూ ఉంది, మాకు సరైన నెట్వర్క్ ఉంది, ఇవాళ చిన్న ఇది జరుగుతూనే డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిన్నటి నుంచి డోర్ టు డోర్ సర్వే చేస్తున్నారు। 3 మంది డాక్టర్ల దగ్గర నుంచి, 5 మంది ఏఎన్ఎంల దగ్గర నుంచి, దాదాపు 15 మంది ఈ చిన్న 180 హౌస్ హోల్డ్స్ ఉన్న ఇల్లు మాత్రమే ఉంటున్న అంజనాపురం కాలనీలో ఇంత పెద్ద ఎత్తున వైద్య సిబ్బంది వచ్చి డోర్ టు డోర్ సర్వే చేస్తూ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఆదుకునే ప్రయత్నం చేస్తాను। అదేవిధంగా ప్రతి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో కూడా ప్రతి గ్రామంలో ఉంటున్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ 10032 ఏవైతే ఉన్నాయో వాటి అన్ని చోట కూడా ఈ వర్షాకాలము అతిసార ప్రబలే ప్రమాదం ఉంది కాబట్టి ప్రతి చోట ఓఆర్ఎస్ దగ్గర నుంచి కావాల్సిన మందులు కూడా అక్కడ పెట్టడం జరిగింది।